ఫ్రెండ్స్, మామూలుగా తత్కాల్ టికెట్ల పైన క్యాన్సిల్ చేస్తే అసలు డబ్బు వాపస్ ఇవ్వరు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తత్కాల్ స్కీమ్ కింద బుక్ చేసిన టికెట్లకి ఛార్జీ ఇంకా తత్కాల్ ఛార్జీ వాపస్ ఇవ్వడానికి రైల్వే డిపార్ట్మెంట్ అంగీకరించి అవేంటో చూద్దాం. ప్రయాణికుని టికెట్ ఎక్కడ నుంచి బుక్ అయిందో అక్కడ నుంచి ట్రైన్ 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, కానీ ప్రయాణికుడి బోర్డింగ్ పాయింట్ నుంచి మాత్రం కాదు. ఒకవేళ ట్రైన్ వెళ్లవలసిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి మళ్లించినప్పుడు ఆ మార్గంలో ప్రయాణికుడు ప్రయాణించడం ఇష్టం లేనప్పుడు, ట్రైన్ మళ్లించిన మార్గంలో ప్రయాణికుని ఎక్కవలసిన మరియు దిగవలసిన స్టేషన్ లేనప్పుడు, ప్రయాణికునికి టికెట్లో సూచించిన కోచ్ని ట్రైన్కి జోడించకుండా మరియు అదే క్లాస్లో సీట్ని అతనికి కేటాయించలేకపోయినప్పుడు, ప్రయాణికుని బుక్ చేసిన తరగతి కంటే తక్కువ తరగతిలో సీటు కేటాయించినప్పుడు, దానికి అతడు అలా తక్కువ తరగతిలో ప్రయాణించడం అంగీకరించకపోయినప్పుడు టికెట్ మనీ వాపసు ఇస్తారు. అయితే ప్రయాణికుడు అంగీకరించి తక్కువ తరగతిలో ప్రయాణించినట్లయితే తరగతుల తేడా మొత్తాన్ని అతనికి వాపసు ఇస్తారు. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.